ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చూద్దాము, బీట్రూట్ చట్నీ. ఈ చట్నీకి కావాల్సినవి బీట్రూట్ ముక్కలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, 1.5 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూను శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 1/8 స్పూను మెంతులు, ఎండుమిరపకాయలు 1/4, పచ్చిమిరపకాయ 1, చిన్న విసిరికాయ సైజ్ ఎంత, చింతపండు. బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, పోపులోకి కొంచెం ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టీ స్పూను ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసి, ఆయిల్ వేడెక్కగానే మినప్పప్పు, శనగపప్పు వేసి మినప్పప్పు కొద్దిగా లైట్ రెడ్ కలర్ రావటం మొదలవగానే ధనియాలు, మెంతులు, మిరపకాయలు వేసి వేయించాలి. పప్పులు మంచి ఎరుపు రంగులో వచ్చాయి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు వేసి 1-2 నిమిషాలు ఇట్లాగా వేపేసి బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు జీలకర్ర, ఈ బీట్రూట్ ముక్కలు వేసి బాగా కలిపి బీట్రూట్ ముక్కలు మెత్తబడేదాకా మూతబెట్టి ఉడికించుకోవాలి. తొందరగా ఉడికిపోతాయి ముక్కలు. కావాలంటే బీట్రూట్ని తురుముకోవచ్చు, కానీ ఈరోజు నేను కొంచెం ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు చేశాను. ఇలాగా ముక్కల్ని బాగా కలిపేసి చింతపండు, పచ్చిమిరపకాయ వేసి మరొకసారి ఇలా కలిపేసి కొంచెం నీళ్ళు, 1/4 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసి మూతబెట్టి ఉడికించుకోవాలి. బీట్రూట్ ముక్కలు ఉడికిపోయాయి. మొదట్లో 1/4 గ్లాస్ నీళ్లు వేశాను, తర్వాత మళ్ళీ 1/4 గ్లాస్ నీళ్ళు పోశాను. ఇట్లా నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకుంది. అదే బీట్రూట్ని కనుక తురుముకొని చేసుకుంటే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి వేసుకొని బాగా కలిపేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీ రుబ్బుకోవాలి. సరిపడినన్ని ఉప్పు వేసుకొని కలుపుకొని రుబ్బుకోవాలి. చట్నీ రుబ్బటం అయిపోయింది, ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. 1 పాన్లో 1-2 స్పూన్లు నూనె వేసి, నూనె వేడెక్కగానే ఆవాలు, మినప్పప్పు వేసి ఆవాలు చిట్లంగానే 1/2 స్పూను ఇంగువ వేసి, 1/2 స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ. దీనికి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీకి వెల్లుల్లిపాయలు కలుపునేటైతే బీట్రూట్తో పాటు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని దీని మీద వేసేసి బాగా కలిపితే బీట్రూట్ చట్నీ రెడీ. ఈ హెల్తీ బీట్రూట్ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మీ స్క్రీన్ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.